السلام عليكم ورحمة الله وبركاته نحمده ونصلي على رسوله الكريم أما بعد విశ్వాసాన్ని క్షీణింపజేసే విషయాలలోనూ మరియు తౌహీద్కు ఏక దైవారాధనకు వ్యతిరేకమైన అంశాలలో రెండవ అంశం చేతబడి. దీన్నే బాణామతి, క్షుద్ర విద్యలుగా అంటారు కూడా. ఇవన్నీ కూడా గోప్యంగా, రహస్యంగా జరిగే పనులు. ఇవి అతి సూక్ష్మంగా కూడా ఉంటాయి. క్షుద్ర విద్య అని ఎందుకంటారంటే చేయరాని పనుల వల్లనే అది చేయబడుతుంది. అవి కంటికి కానరావు. ఈ విద్యలో మంత్ర తంత్రాలు, మంత్రించి ఊదటం, నిర్ణీత వాక్కులు, వనమూలికలు, భూమికలు, వ్రతాలు ఇలాంటివన్నీ ఉంటాయి. చేతబడి అనేది క్షుద్ర విద్య. ఇది సంభవిస్తుంది, ఇది వాస్తవం. చేతబడి వల్ల కొందరు మానసికంగాను, శారీరకంగాను తీవ్రంగా ప్రభావితులవుతారు. దీని కారణంగా వ్యాధిగ్రస్తులవుతారు కూడా. ఒక్కోసారి మనిషి పరిస్థితి చాలా విషమించిపోతుంది, ప్రాణం మీది కూడా వస్తుంది. ఈ విద్య ద్వారా భార్యాభర్తల మధ్య మనస్పార్థాలు సృష్టించి విడాకులు తీసుకునేంత వరకు తీసుకుపోవడం జరుగుతుంది. అయితే ఈ చేతబడి అనేది ఒక విద్య, కానీ దీన్ని అల్లా అజ్జవజల్ల నిషేధించాడు. అల్లా సుబ్హానహు వ తఆలా ఆజ్ఞ లేనిదే, ఆదేశము లేనిదే ఈ యొక్క చేతబడి అనేది. దాని ప్రభావం అనేది సంభవించదు. అల్లా కోరితేనే సంభవించబడుతుంది, వారికి అది ప్రభావితం చూపుతుంది. ఈ చేతబడి అనేది ఒక షైతాన్ ప్రక్రియ. బహుదైవారాధన పనులకు ఒడిగట్టే వరకు అనే ఎవరైతే షిర్క్ చేస్తారో వారికి భూత ప్రేతాత్మలకు ఇష్టమైన చేష్టల ద్వారా వాటి సామీప్యం పొందగలిగిన వారికి మాత్రమే ఇది అబ్బుతుంది. అలాంటి వారే చేతబడి చేస్తారు, చేయిస్తారు. అందుకే మహానీయ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేతబడిని షిర్కు కార్యాలతో కలిపి ప్రస్తావించాడు. మరియు వాటిని వినాశకరమైనటువంటి విషయాలుగా, వాటి నుండి మనల్ని మనం కాపాడుకోవలసిందిగా హెచ్చరించాడు. అదే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బుఖారీ ముస్లిం గ్రంథంలో ఇలా తెలియజేశాడు. ఇజ్తనిబు అస్సబఅల్ ముబిఖాత్ ఖాలు వమా హియ ఖాల అల్ ఇష్రాకు బిల్లాహి వస్సహర్ ఇలా ఆఖిరి. వినాశకరమైన ఏడు విషయాలకు దూరంగా ఉండండి. అవేమిటి అని సహచరులు అడగ్గా, అల్లాతో పాటు వేరొకరిని భాగస్వాములుగా నిలబెట్టడం చేతబడి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అయితే సోదర మహాశైలారా, చేతబడిలో రెండు రకాల షిర్క్ ఉంటుంది. ఒకటి, ఇందులో భూత పిశాచాల సహాయం తీసుకోవడం జరుగుతుంది. అంటే జిన్నుల సహాయం తీసుకోవడం జరుగుతుంది. వాటితో సంబంధాలు ఏర్పరచుకొని వారి కోరికలు తీర్చి ప్రసన్నుల్ని చేసుకోవడం ద్వారానే ఈ విద్య అనేది జరుగుతుంది. ఈ చేతబడి ప్రభావం అనేది చూపుతుంది. అప్పుడే చేతబడి చేసేవాడి మంత్రం పనిచేస్తుంది. కాబట్టి చేతబడి అనేది పైశాచిక క్షుద్ర విద్యల్లోనిదే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా సెలవిచ్చాడు, వలాకిన్న షయాతీన కఫరు యుఅల్లిమూనన్నాస సిహ్. కానీ అవిశ్వాస పోకడ శైతానులదే, వారు ప్రజలకు చేతబడిని నేర్పేవారు. అంటే ఎవరైతే అల్లా తరపు నాకు పరీక్షగా ఇద్దరు దైవదూతలు వచ్చేశారో వాళ్ళు ఈ జ్ఞానాన్ని ప్రజలకు నేర్పారు, కానీ అందులో షైతాన్ పోకట అనేది ఉంది, మరియు ఇది ఒక పరీక్ష అని
చెప్పి వారు ప్రజలకు నేర్పించారు. రెండవ విషయం, ఈ క్షుద్ర విద్యకు పాల్పడే వారు తమకు అగోచర జ్ఞానం ఉందని అంటారు, వాదిస్తారు. ఇలా అనటం కూడా షిర్క్ అవుతుంది. ఇది పూర్తిగా అవిశ్వాసానికి మార్గభ్రష్టతకు సూచన అవుతుంది. కాబట్టి ఇలా రెండు రకాలు, ఒకటి శైతాన్ని జిన్నులను వాటిని సంతోషపరిచి వాటిని ప్రసన్నం చేస్తేనే జరుగుతుంది, కాబట్టి అది కూడా షిర్క్ అవుతుంది. రెండవది అగోచర జ్ఞానం ఉందని నమ్మటం కూడా. ఈ రెండు షిర్కుల వల్ల ఈ యొక్క సెహర్ జాదు అనేది చేతబడి అనేది నిషిద్ధం గావించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వీరిని నివారించడం జరిగింది. అలాంటి వారిని హతమార్చాల్సిందిగా కూడా ప్రవక్త గారు చెప్పారు. ఇస్లామియా చట్టం కనుక ఉంటే అలాంటి విద్య నేర్చుకునే వారిని లేదా ఇలా ఎవరైతే జాదు చేతబడి చేస్తారో అలాంటి వారిని వధించాల్సిందిగా ప్రవక్త గారు చెప్పడం జరిగింది. కాబట్టి సోదర మహాశైలారా, చేతబడి అనేది ఉంది, చేతబడి అనేది జరుగుతుంది. కానీ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దీన్ని నేర్చుకోవడం, నేర్పించడం, సహాయం చేయడం, ఇలా వాటికి సంబంధించిన అన్ని పనుల నుండి, కార్యాల నుండి తమ అనుచర సమాజాన్ని నిషేధించారు, వారించారు, ఖండించారు. కాబట్టి ఇవన్నీ కూడా తౌహీద్కు వ్యతిరేకమైన పనులు. వీటి వల్ల మనిషి ఇస్లాంకు, తౌహీద్కు దూరమైపోతాడు, మరియు ఒక్కోసారి ముష్రిక్గా, కాఫిర్గా కూడా మారిపోతాడు. కాబట్టి వీటన్నింటికి మనం దూరంగా ఉండాలి. మన విశ్వాసాన్ని, ఏక దైవారాధన నిత్యము కాపాడుకుంటూ ఉండాలి. అల్లాహు అల్లాహు.